హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాక్వేర్స్. మనమైతే కేరళ ట్రిప్ అయితే ట్రైన్లు రెండు అయితే మారుకుంటూ మనం కేరళ అయితే చేరుకున్నాం. అయితే మీరైతే రైల్వే స్టేషన్ దిగ్గానే ఏం చేస్తారు? మామూలుగా మనం మన ఊర్లో అయితే ఆటోలు అయితే వెతుకుతాం. ఎక్కడైతే కేరళలో దిగ్గానే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఆటో స్టాండ్ ఉంటుంది, ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి కార్ ట్యాక్సీ స్టాండ్ కూడా ఉంటుంది. మనం ఏదైనా సరే ముందుగా సర్వీస్ ఛార్జ్ అనేది పే చేసి తర్వాత మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నామో అంతవరకు వాళ్ళు వేసిన ఛార్జెస్ ఉంటాయి, అవి మాత్రమే ఆటో వాళ్ళకి ఇవ్వాలి. సర్వీస్ ఛార్జ్ అయితే ఆటోకి 2 రూపీస్ అయితే తీసుకున్నారు పర్ పర్సన్. అయితే మెయిన్ దిగిన రైల్వే స్టేషన్ పేరు ఏంటి అంటే ఎర్నాకులం. ఎర్నాకులంలో అయితే మనం అయితే దిగాము. ఇది కేరళలో కూడా ఎర్నాకులంలో దిగొచ్చు, ఇంకా మనకి తిరువనంతపురం కూడా దిగొచ్చు. మేమైతే ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. మేము ముందుగానే ఇక్కడ అడ్వాన్స్ అయితే ఇచ్చి రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. మేము ఇది ఎక్కడ అనేది అంటే మనం ఎర్నాకులం రైల్వే స్టేషన్ నుంచి అయితే మనం డి హోమ్ సూట్స్ అనేది ఉంటుంది, అది యువ సమాజం రోడ్ లైన్ 2లో అయితే ఉంది. ఇది మీకు లొకేషన్ అయితే అవసరమైతే చెప్పండి, నేనైతే కామెంట్లో మీరు పెడితే నేనైతే దానికి లొకేషన్ అయితే మ్యాప్లో సెండ్ చేస్తాను. రూమ్ అయితే చాలా బాగుంది, కానీ రూమ్కి రెంట్ అయితే మాత్రం 2 రోజులకి అయితే మేము తీసుకున్నాము. సో మేము 2 రోజులు కాబట్టి మాకు 12,000 వరకు అలా ఛార్జ్ అయితే చేశారు. అయితే రూమ్లో ఫెసిలిటీస్ వచ్చేసరికి మనకి మైక్రోవేవ్ కూడా ఉంది, అలాగే మనకి ఎలక్ట్రిక్ స్టవ్ కూడా ఉంది, ఇంకా ఫ్రిడ్జ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 2 రూమ్స్ అయితే తీసుకున్నాము, ఒకటి కొంచెం పెద్దది, ఇంకోటి 2 చిన్నది. ఇంకా అలా మా తమ్ముడు చూడండి రాగానే ప్యాకెట్లు అన్నీ, పాల ప్యాకెట్లు, టీ ప్యాకెట్లు, షుగర్ అవన్నీ సెపరేట్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాడు, కొంచెం ఆత్రం లాంటిది. ఇక్కడ చూడండి వీళ్ళు బాగా గ్లాసెస్కి అయితే మనం మొత్తం నీట్ క్లీన్గా ఉంచుకున్నారు. మనం వచ్చేసరికి బాత్రూమ్స్ కూడా అన్నీ కూడా క్లీన్గా ఉంచారు. ఇక్కడ టీవీ కూడా ప్రొవైడ్ చేశారు, వైఫై కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. పాస్వర్డ్ కూడా మనకి ఒక చిన్న స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్లో అయితే పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ అయితే 2 ఏసీస్ అయితే ఉంటాయి ప్రతి రూమ్లో, 2 రూమ్లో కూడా 2 ఏసీలు అయితే ఉన్నాయి. మనకి చిమ్నీ కూడా ఉంది, మనం ఏదైనా స్టవ్లో వండుకోవడానికి ఏదైనా కుకింగ్ చేసుకున్నప్పుడు ఉపయోగపడుతుంది. అలాగే మనకి బాల్కనీ కూడా బాగుంది, మీరు వ్యూ అనేది మేము నైట్ టైం అయితే దిగాం కాబట్టి మనకి ఏముండదు. బాల్కనీ కూడా మార్నింగ్ టైం అయితే చూడడానికి బాగుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అంతా చీకటిగా ఉంది, మేము ఇప్పుడు నైట్ 3 o'clock అలా అవుతుంది. సో మేమైతే ఫ్రెష్ అయ్యి మాత్రం మళ్ళీ అన్నీ పడుకుంటాం. బెడ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి, రూమ్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత నీట్గా ఉన్నాయో. సో మీరైతే ఎప్పుడైనా ఇది తీసుకోవాలనుకుంటే మాత్రం డి హోమ్ సూట్స్ అని చెప్పేసి మీరు ఎర్నాకులం దగ్గరనే సెర్చ్ చేస్తే మ్యాప్లో మీకైతే దొరుకుతుంది. మా చెల్లి అయితే ఇవన్నీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఖాళీగా, ఏదో చెయ్యాలని చెప్పేసి గాబర్ కాపుగా టీ అండ్ కాఫీ 2 చేసింది. 2 నాకు తెచ్చి మొహానికి కొట్టి అదే పక్కన పెట్టి ఈ నచ్చిన తాగని చెప్పేసి పెట్టి సెలిపింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హోమ్ టూర్ అయితే అయిపోయింది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో.